నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం కనిగిరి జలాశయంను కాపాడాలంటూ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డిల ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, ఇదేం రాజ్యం, ఇదేం రాజ్యం, దొంగల రాజ్యం అంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్లోకి వెళుతున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి దుర్మార్గుడు, అవినీతిపరుడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసు, మైనింగ్, రెవెన్యూ యంత్రాంగం మొత్తం ఎమ్మెల్యేతో కుమ్మక్కైపోయారని ఆరోపించారు. నియోజకవర్గం ఇసుక, క్రికెట్ బెట్టింగ్లకు మాఫియాగా మారిపోయిందన్నారు. వీటన్నింటికీ అడ్డుకట్ట వేయాలంటే దినేష్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ, కోవూరు గ్రావెల్ డాన్గా ఎమ్మెల్యే ప్రసన్న వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంతో సహజ సిద్ధమైన కనిగిరి జలాశయ ఎర్రమట్టి కొండలను కొల్లగొడుతున్నారన్నారు. 30 నుండి 70 అడుగుల లోతున గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు 300 కోట్లకు పైగా ప్రసన్న దోచేశాడని మండిపడ్డారు. ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు అన్ని తారుమారు చేసి ఏమీ ఎరగనట్లు ఉండటం సిగ్గుచేటన్నారు. ఈ సమస్యలపై ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా అధికారులు పట్టీ పట్టినట్లు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. లోకల్ పోలీస్ అధికారులు కూడా దీంట్లో ఉన్నారని చెప్పి అక్కడ ఉన్న లోకల్ ప్రజలు కూడా చెప్పడం జరిగింది. ఎన్నో ఉద్యమాలు చేసాము, ఎన్నో ట్రాక్టర్లు ఆపాము, కానీ మా మీద కేసులు కడుతున్నారు. కానీ అక్కడ ఎవరైతే అక్రమ తవ్వకాలు జరుగుతున్నారో వాళ్ళ మీద ఎవరు కూడా కేసు చెప్పడం జరిగింది. దీని మీద సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇస్తే దాని మీద అప్పుడు ఉన్న 2017లో ఉన్న కలెక్టర్ గారు ముత్యాల రాజు గారు ఆ రోజున ఒక ఆర్డర్ ఇచ్చారు. ఈ 920 సర్వే నెంబర్లో మొత్తం కూడా కనిగిరి రిజర్వాయర్ సంబంధించిన భూమి ఇది నిషేధిత జాబితాలో ఉంది, ఇక్కడ మైనింగ్ కానివ్వండి, గ్రావెల్ ఎత్తగడాలు జరగకూడదని చెప్పి ఆ రోజున కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అధికార మార్పిడి జరిగిన తర్వాత మా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ధన దాహానికి అన్ని చోట్ల గ్రావెల్తో పాటు కనిగిరి రిజర్వాయర్ గ్రావెల్ కూడా ఇవాళ ముప్పులో పడింది. ఇవాళ మేము కోరేది జెన్యున్ ఇష్యూ. ఇక్కడ ఇంతమంది రైతులు వచ్చారు, రైతులు వాళ్ళ పొలాలు ఎండిపోతాయనే ఒక బాధతో ఇవాళ మేము రావడం జరిగింది. కలెక్టర్ గారిని బయటకు రమ్మని అడుగుతున్నాం మేము, ఎందుకంటే ఎన్నోసార్లు మేము స్పందన కార్యక్రమంలో రిప్రజెంటేషన్ ఇచ్చాము, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. గత నెల జనవరి 24వ తేదీన మేము ఇచ్చిన రిప్రజెంటేషన్కి స్పందిస్తూ అప్పుడున్న మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులు అందరూ కూడా వారం రోజుల పాటు అక్కడ సర్వే చేసి అక్కడ ఉన్న ఏదైతే సిపిఐ చూసి అక్కడ ఉన్న జియోలజిస్టులు కూడా భయాందోళన గురయ్యి, ఇది కానీ కంటిన్యూ అయితే ఇంకొక 1 సంవత్సరం 2 సంవత్సరాలు కనిగిరి రిజర్వాయర్ కట్టలు తెగిపోతాయని వాళ్ళు చెప్పడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకుండా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు వాళ్ళ దురాగతం అలానే కంటిన్యూ చేస్తున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎమ్మెల్యే అలానే ఎవరైతే వాళ్ళ అనుచరులు దీని మీద ఈ రిజర్వాయర్ భూములను చేకొట్టారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేపట్టి తిరిగి ఆ గ్రావెల్ అంతా కూడా దీనిలో నింపాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలానే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వాళ్ళు రావడం జరిగింది. మనం అందరం ఆలోచించాలి, ఇది కేవలం కోవూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రాబ్లం కాదు, ఇది మన నెల్లూరు జిల్లాకి సంబంధించిన ప్రాబ్లం. దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా కనిగిరి రిజర్వాయర్ని తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు డెవలప్ చేస్తే దివాలా మాఫియా డాన్. కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఒక డాన్గా డాన్ అవతారం ఎత్తి, ఎలా అయితే మనం కేజీఎఫ్ సినిమాలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఉంటాయి, ఇవాళ కేజీఎఫ్ కనిగిరి గ్రావెల్ ఫీల్డ్స్గా ఈ కనిగిరి రిజర్వాయర్ని తయారు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. దీని అన్నింటినీ మనం ఆపాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరం మనము నెల్లూరు జిల్లా ప్రజానీకం అందరూ కూడా సేవ్ కనిగిరి రిజర్వాయర్, సేవ్ డెల్టా ప్రాంతం అని చెప్పి ఒక నినాదంతో మీరందరూ కూడా సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేస్తున్న ఈ దోపిడీని బయటపెట్టే దిశగా మీ అందరూ అడుగులు ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రాత్రి బగుళ్ళు రామందాన జరుగుతూ ఉంటే పోలీసులు కనీసం చేమగుట్టినట్టు కూడా లేకుండా ఎక్కడ కూడా స్పందన లేనటువంటి పరిస్థితిని ఈ సందర్భంలో నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఈనాడు చూసినట్లయితే మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు, పూర్తిగా పోలీసు యంత్రాంగం అంతా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం, ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఒక్క రిప్రజెంటేషన్ కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు. ఈనాడు కొత్త కలెక్టర్ గారు వచ్చారు, ఆయనైనా స్పందిస్తాడు, ఆయనైనా ఈ యొక్క అరాచకాలని, ఈ అన్యాయాలని, ఈ మాఫియాలను అడ్డుకుంటాడనేటువంటి విశ్వాసం, నమ్మకంతో ఈరోజు ఇక్కడికి వచ్చాం. అందుకే మేము మనం చేస్తా ఉన్నాం, మేము ఇచ్చే రిప్రజెంటేషన్ని మేమేమి ఇక్కడ ఏమి అరుపులు అర్చింది లేదు, లేకపోతే ఏదైనా చేస్తుంది. మాకు డెల్టా ప్రాంతాన్ని కాపాడుకునే దానికోసం, మా కరిగి రిజర్వాయర్ని కాపాడేదానికోసం
భావితరాల భవిష్యత్తును కాపాడుకునే దానికోసం ఈనాడు ఏమాత్రం కనుక కనిగిరి రిజర్వాయర్ తెగిపోతే వందలాది గ్రామాలు భూజలమైపోయేటువంటి పరిస్థితి ఈనాడు కొవ్వూరు నియోజకవర్గంలో ఉంది. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఇక్కడ జరిగేటువంటి అరాచకాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దురాగతాలను కూడా ఈనాడు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ అరాచకాలన్నీ ప్రజలు గమనించారా? అందుకే మేము చెప్తా ఉన్నాం, ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభు ఈ చేసేటువంటి ఈ యొక్క మాఫియాలు చేసేటువంటి దుర్మార్గం హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయేదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కొవ్వూరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఉమ్మారెడ్డి దినేష్ రెడ్డి గారికి గెలవబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ జరిగేటువంటి అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దోపిడీని మీద విచారణ జరిపిస్తాం. దోషుడిని జైలుకి పంపించేంత వరకు ఖచ్చితంగా ఊరుకునే సమస్యలు ఎదురిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.